పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్టంలో 2 రోజుల నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపిలేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరుస వర్షాలతో అన్నదాతల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, కాజీపేటలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్లో ఎడతెరిపిలేని వర్షం కారణంగా గార్ల మండల శివారులో గల పాకాలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా గార్ల నుంచి రాంపురం, మద్దిమంచతో పాటు పలు తండాలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్వతగిరి మండలం పెద్ద తండాలో వరద నీరు ఇళ్లలోకి చేరి తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. వానల ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద కొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో వర్షానికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లెపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణపేట మండలం అభంగాపూర్ వద్ద వాగు పొంగింది. ధన్వాడ మండలం మందిపల్లి, పాతపల్లి, ఎమ్మనోనిపల్లి వద్ద వాగులు పొంగి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దామరగిద్ద మండలంలో పలుచోట్ల వరి సహా ఇతర పంటలు నీటమునిగాయి. మద్దూరు, బూనీడు మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వనపర్తి జిల్లా మదనపురం మండలంలో సరళాసాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. అడ్డాకుల మండలం వర్ణి వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతోంది. జడ్చర్ల మండలంలోని 100 పడకల ఆసుపత్రిలోకి భారీగా వర్షం నీరు చేరి రోగులు నానా అవస్థలు పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చెరల మండలాలను వరుణుడు వదల్లేదు. మధిర నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. మధిర, విజయవాడ, మధిర, ఖమ్మం మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతకాని మండలం పాతర్లపాడు వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరడంతో బోనకల్ ఖమ్మం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రుపాలెం మండలం నరసింహాపురం గ్రామం సమీపంలో వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని మోకు సహాయంతో స్థానిక ప్రజలు కాపాడారు. మధిర మండలం మాటూరు విద్యానగర్ కాలనీలో ప్రధాన విద్యుత్ లైన్ వైరు తెగి ఇళ్లమీద పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు శివారు కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మల రామారంలో వర్షం దంచుకొట్టింది. మిర్యాలగూడలోని విద్యుత్ కార్యాలయం ముందు భాగం నీటితో నిండిపోయింది. త్రిపురారం మండలం బాబుసాయిపేట వద్ద తాత్కాలిక మట్టి వంతెన కొట్టుకుపోయి 40 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. హుజూర్నగర్లో డ్రైనేజీలు పొంగిపొర్లి ఇండలోకి మురుగునీరు చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు మారినా, ఈ ప్రభుత్వాలు మారినా, ఎన్నోరు మారినా మా జీవితాలు అయితే మారు. ఈ నీళ్ళు ఇంతే వస్తాయి. చెరువుల చెర్ల నీళ్ళు కూడా కలిపిర్రు. సామాన్యుడు అయ్యా ఒకటే నీ దగ్గర పిల్లలను పెట్టుకుని ఉన్నా. నా గురించి ఇన్నిసార్లు చెప్పినా కూడా ఇంట్లోకి నీళ్ళు వచ్చి నా పిల్లలను పెట్టుకుని పారిపోతున్నా కూడా మమ్మల్ని బతుకునే వాళ్ళు లేదు. వాళ్ళ ఎలక్షన్ వచ్చినట్టు 60 లక్షలు 70 లక్షలు పెట్టి ఖర్చు పెడతారు. కానీ చిన్న డ్యామ్ కట్టడానికి 12 అడుగులు ఉన్న కాలంలో 7 అడుగులు చేసిర్రు. 7 అడుగులు చేసి ఎవరి మీద పోతాం ఈ నీళ్లు. ఆ చెర్ల నీళ్ళు కూడా కలిపిర్రు. ఆ బిద్దు కడతా అని చెప్పి 20 ఏళ్ళు అవుతుంది. వెనక నీళ్ళు మొత్తం ఎన్నడైనా వాన వచ్చినా కూడా మాకు ఇల్లు ఉండాలే. ఆ చర్ల నీళ్ళు మొత్తం వాకులు ఈ కాలువలో పెట్టిరు, ఇంట్లోకి వస్తున్నాయి. ఆ పరుసు చేయండి. మాకు ఇగో బెడ్ నిలబడ్డం. మా పరుసు చేయండి. ఎవరికి వాళ్లే అవుతుంది మరి మా ఇల్లు నిండింది. మాకు లేదు పట్టుకోటానికి గతి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లకడీ కపుల్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నిలిచిన వాన నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, చిల్కలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట ప్రాంతాలలో వర్షం కురిసింది. కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి వికారాబాద్లోని మద్గుల్లో చిట్టంపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శివసాగర్ ప్రాజెక్టు అలుగుపారుతుండగా సర్పంచ్పల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది.